టేస్టీగా ఉండే కొబ్బరి కేక్ తయారు చేద్దాం వచ్చేసేయండి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే పెద్ద కొబ్బరికాయ నుంచి ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకొని వంద గ్రాములు బెల్లం తీసుకుంటున్నాము తర్వాత వాటర్మెలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దీంతో పాటు ఫ్లాక్స్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ ఒక ఐదు యాలకులు ఇవన్నీ తీసుకుని మనం చక్కగా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫస్ట్ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇదిగో ఈ బౌల్లో చూపిస్తున్నాను కదా అలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా తర్వాత మనం ఈ వాటర్మెలాన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాం కదా వీటిల్ని స్లోగా సిమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోండి ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ వేయించితే సరిపోతుంది అనమాట వెంటనే వేగిపోతాయి ఈ సీడ్స్ ఇవి చాలా హెల్త్కి మంచిది అనమాట అందుకనే నేను వీటికే యాడ్ చేస్తా ఉన్నాను ఈ కొబ్బరి కేక్కి సో చక్కగా ఆర పెట్టేసి పక్కన పెట్టుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ రెండు ప్లస్ బెల్లం అనమాట సో చక్కగా ఆరిపోయిన ఈ సీడ్స్ని వచ్చేసి పౌడర్ పట్టేద్దాం చాలా మెత్తగా పౌడర్ పట్టండి మర్చిపోకుండా కొంచెం యాలకలు కూడా వేసాను దాంట్లో సో చక్కగా పౌడర్ పట్టి పెట్టుకున్నామంటే నేను బెల్లం నిన్న పల్లి చెక్క చేశాను కదా సో అదే బెల్లం వచ్చేసి నేను తీసి పెట్టుకున్నాను ఇది హండ్రెడ్ గ్రామ్స్ బెల్లాన్ని ఇలా చిక్కగా తీసి పాకం రెడీగా ఉంది నాకు అందుకనే త్వరగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ పాకం అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థిక్గా పాకం చేసి పెట్టుకున్నాను సో ఇది హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పాకం అనమాట నిన్న పల్లె చెక్క చూసే ఉంటారు కదా మన వీడియోస్లో ఆ పాకంలో ఇప్పుడు నేను పట్టి పెట్టుకున్న కొబ్బరి వేసేసాను వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కదపండి నెక్స్ట్ ఇప్పుడు పౌడర్ పట్టి పెట్టుకున్నాం కదా వాటర్ మెలాన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ యాలకులు ఒక ఫైవ్ ఆ పౌడర్ కూడా చక్కగా కలిపేసేయండి అంతే ఈ ప్రాసెస్ అంతా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అండ్ ఇది త్వరగా కుక్ అవుతుంది ఎందుకంటే బెల్లము అండ్ మనం అన్ని చాలా రెడీగా పెట్టుకున్నాం కదా అండ్ కొబ్బరి కూడా చాలా ఫైన్ పేస్ట్ పట్టు అనమాట చూసారా రెడీ అయిపోయింది ఇంకా ఇంకా దీన్ని ఒక మౌల్ లాగా ఒక బాక్స్ మూత తీసుకొని దీంట్లో నెయ్యి రాసేసి చక్కగా ఆరనివ్వక్కర్లేదు జనరల్గా వేడిగా ఉన్నప్పుడే ఈ నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసి మీకు ఇష్టం వచ్చిన షేప్లో వేయండి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి గట్టిగా అవుతుందనమాట ఎందుకంటే నా బెల్లం పాకం కూడా చాలా గట్టిగా తీసుకున్నాను తీగ పాకం కాకుండా సో దీనికి మంచిగా గార్నిష్ చేసేసుకోండి నేనైతే కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసి వేస్తా ఉన్నాను క్యాషియోస్ యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే బాదమ్స్ కూడా చక్కగా వేయించి దీనిపైన గార్నిష్ చేసుకోండి ఇది ఎన్ని రోజులు ఉంటుంది నిలువు ఉంటుంది అని అడిగితే నన్ను అడిగితే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఉంటుందండి ఎందుకంటే కొబ్బరిలో ఉన్న నీరంతా పోయింది కదా చాలాసేపు మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేస్తాం కాబట్టి చాలా రోజులు ఉంటుంది దీన్ని ఉండలుగా చేసుకున్నారంటే కొబ్బరి ఉండలు మీకు రెడీ అయిపోతాయి అనమాట మరి తప్పకుండా అయితే ట్రై చేయండి డిష్ నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి పిల్లలకి డైలీ కొంచెం కొంచెం ఇవ్వండి చాలా హెల్దీ కదా సరే ఉంటాను మరి థ్యాంక్ యూ